నమస్కారం. ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంక్రాంతి సంబరాలుగా రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు వెల్లడించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు. కాలం చెల్లిన మంగళగిరి కూరగాయల మార్కెట్ కార్యరూపం దాల్చని అధికారుల అంచనాలు. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన వంగవీటి చిత్రం రంగ అభిమానులు నిరుత్సాహపరిచిన రామ్ గోపాల్ వర్మ. సంక్రాంతి సంబరాలుగా రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 3, 4, 5 తేదీలలో ఈ పోటీలు నిర్వహిస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరిగే ఈ పోటీలకు అన్ని జిల్లాల నుండి సుమారు 40 మంది వస్తారని, 3 రోజుల పాటు పోటీదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. సమావేశంలో డిఎస్డిఓ శ్రీనివాసులు, లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. దామచర్ల శ్రీనివాసరావు గారు, మన మిత్రుడు లాల్ వజీర్ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ఇక్కడ ప్రతి ఒక్కరిపై కూడా ఉంది. అదేవిధంగా ఈ 3 రోజులు కూడా ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, ఈ యొక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప గారు, ప్రత్తిపాటి పుల్లారావు గారు, రావెల కిషోర్ బాబు గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, స్థానిక పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ గారు, శాసనమండలి సభ్యులు, అలాగనే వివిధ మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి 3 రోజుల పాటు కార్యక్రమాలని ప్రారంభోత్సవాలు కావచ్చు, బహుమతి ప్రదానం కావచ్చు, ఈ విధంగా వీటితో పాటు 2-3 సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలని పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మరి విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. గత ఏడాది కూడా మన కోచి విశ్వనాథ్ యొక్క నేతృత్వంలో ఇదే ఎన్టీఆర్ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్ని నిర్వహించడం జరిగింది. మరి అప్పుడు కూడా ఇక్కడ వాళ్ళటువంటి సహకారంతో వాటిని కూడా విజయవంతం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా ఆనాటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా బ్రహ్మాండంగా పాల్గొనడం జరిగింది. వినియోగదారులు నకిలీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జేసీ కృతిక శుక్లా తెలిపారు. మాస్టర్ మైండ్స్ కళాశాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రకాల ప్రదర్శనలు ఆమె తిలకించారు. ప్రస్తుత జీవన విధానంలో నకిలీ వస్తువులు చీడపురుగులా ఉన్నాయని, వినియోగదారులు సదరు వస్తువుల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ప్రొటెక్షన్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈరోజు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 సంవత్సరంలో ఎన్ఫోర్స్ అయింది. టు సెలబ్రేట్ దిస్ వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ వీక్ లాంగ్ ఎస్ఏ కాంపిటీషన్స్ అండ్ ఎలోక్యుషన్ కాంపిటీషన్స్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్. వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. Today, as a end of the week-long celebrations, we have put stalls and called the students for the awareness generation program. There are stalls for to show how adulteration is. కేర్ డెంటల్ కాలేజీ ఆధ్వర్యంలో మిర్చియార్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ కూలీలకు, హమాలీలకు ఇది మంచి అవకాశమని, దంతాలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కేర్ హాస్పిటల్ డైరెక్టర్ సయ్యద్ రసీల్ మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, అనుభవజ్ఞులైన 10 మంది డాక్టర్ శిబిరంలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. మాది ఆల్రెడీ సిస్టర్ కేర్ ఎడ్యుకేషన్ సొసైటీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము 13 ఇయర్స్ బ్యాక్. దాంట్లో నర్సింగ్ కోర్సెస్ ఉన్నాయన్నమాట మాకు గుంటూరులోనే. ఎంఎస్సీ, బీఎస్సీ, పోస్ట్ బీఎస్సీ, జిఎన్ఎం 4 కోర్సులు ఉన్నాయి. తర్వాత డెంటల్ కాలేజ్ కూడా చేస్తే అప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తే నోటిఫికేషన్ అప్లై చేశాము. లాస్ట్ 2 ఇయర్స్గా వీఆర్ ట్రైయింగ్. స్టేట్ గవర్నమెంట్ది పర్మిషన్ వచ్చింది, ఎన్టీఆర్ యూనివర్సిటీ పర్మిషన్ వచ్చింది, ఢిల్లీ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కొరకు వీఆర్ వెయిటింగ్. దిస్ ఇయర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అడ్మిషన్ పర్మిషన్. వీ ఎస్టాబ్లిష్ దిస్ కాలేజ్ అన్ ఎన్హెచ్ ఫైవ్ ద ఆపోజిట్ టు అవర్ క్రేన్ ఒక్కప్పుడు చెప్తా అక్కడ ఎస్టాబ్లిష్ చేసాము. అప్పటి నుంచి కూడా 3 ఇయర్స్ నుంచి వీఆర్ రన్నింగ్ ది క్లినిక్ డెంటల్ ఓపీ దేర్. అంటే ఆ ఏరియాలో ఉన్న విలేజెస్ చాలా ఉండేవి కాబట్టి వాళ్ళందరూ క్యాటరింగ్ చేసి అందరూ వచ్చి 3 సంవత్సరాల నుంచి బాగా యాక్టివ్గా జరుగుతుంది. దాని అనుబంధంగా ఈ మేము ఇట్లా
ఊర్లో కూడా సిటీ టౌన్లో కూడా పోయి విలేజెస్లో కూడా ఇటువంటి క్యాంప్స్ అటెండ్ అటువంటి క్యాంప్ వరకు ఇక్కడ కూడా చేద్దామని సుబ్బారావు గారు మా మిత్రుడు చాలా మంచి వ్యక్తి చైర్మన్ వచ్చి నేను రిక్వెస్ట్ చేశాను ఇట్లా ఇక్కడ పెడదాం సార్ అంటే తప్పకుండా పెట్టాను డాక్టర్ గారు అంటే ఈరోజు ఇక్కడ పెట్టామన్నమాట. అందువల్ల ఏంటంటే అన్ని పనులు చేస్తాం అక్కడ, స్క్రేపింగ్ కానీ తర్వాత కెనాల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ టూత్ తీసేయటం కానీ ఎక్స్ట్రా చాలా అన్ని ప్రిలిమినరీగా చేసే అన్నీ కూడా మా ఓపెన్ ఇక్కడ కూడా చేస్తాము, మా హాస్పిటల్ క్లినిక్లో కూడా చేస్తాము ఉచితంగా అన్నీ కూడా. మా దగ్గర అక్కడ 10 మంది డాక్టర్లు ఉన్నారు, డెంటల్ డాక్టర్లు, వాళ్ళు ఉచితంగా చేస్తారు. క్యాంప్స్ కూడా పెట్టినప్పుడు అన్ని ఉచితంగా మందులు ఇవ్వటము ట్రీట్మెంట్ ఇవ్వటము ఇవన్నీ జరుగుతుంది. ఇది స్టేట్ అయింది కదా, ఇక్కడ ఎక్కువగా హాస్పిటల్స్ ఒకటే ఉంది కాలేజ్, ఇది రెండవ కాలేజ్ ఈ వైపు ఉంది కాబట్టి ఈ వైపు ఉన్న వాళ్ళకంతా చిలుకలూరుపేట వరకు మనం బాగా చేసుకోవచ్చు అన్నమాట. అందువల్ల వాళ్ళకి అందుబాటులో విలేజెస్ ఇప్పుడు ఏంది ఆ సర్వీస్ రోడ్లు అన్నీ వచ్చేసినాయి, ఈజీగా రావచ్చు లోపలికి, 20 రూపాయలు పెడితే వచ్చేవచ్చు ట్రీట్మెంట్. ఉద్యోగులకు చెల్లించే పీఎఫ్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ నాయకులు కృష్ణనగర్లోని రీజనల్ పీఎఫ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈపీఎఫ్ మొత్తాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, 1000 రూపాయలుగా ఉన్న ఈపీఎస్ పెన్షన్ను 3000 రూపాయలకు పెంచాలని, అలాగే ఈపీఎస్ పెన్షన్దారులు తాము అకౌంట్ కలిగి ఉన్న బ్యాంకుల్లోనే దరఖాస్తు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని, ఇటువంటి 3 ప్రధాన డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని రీజనల్ పీఎఫ్ కమిషనర్కు సమర్పించారు. ఈ మేరకు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వై రాధాకృష్ణమూర్తి మీడియాకు తెలిపారు. ఈ నెల 19వ తేదీ కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మీద వడ్డీని 8.8 నుండి 8.65కి తగ్గించడం జరిగింది. ఈ తగ్గింపుని కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకించినాయి. అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా ఈ వడ్డీ రేట్ని తగ్గింపుకి మరి ముందుకు వెళ్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలన్నీ కూడా ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా కనీస పెన్షన్ ఈపీఎస్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది 95 యాక్ట్ కింద వస్తున్నటువంటి పెన్షన్లో కనీస పెన్షన్ 3000 ఇవ్వాలని, దానికి కరువు భత్యం అనేటువంటి దాన్ని అనుసంధానం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడో కోరిక ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా లైఫ్ సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటారు పెద్దవాళ్ళంతా, చాలామంది వృద్ధులు రాలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళందరికీ కూడా స్థానిక స్థాయిలోని అందరు ఇక్కడికి రావడం అనేటువంటిది కాకుండా ఆయా ప్రాంతాల్లోనే వాళ్ళు లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేదానికి అవకాశం కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఈ 3 కోరికల మీద ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అసలు ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటి దాన్ని అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి దీన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఈ డబ్బును తీసుకెళ్ళి పెద్ద ఎత్తున మార్కెట్లో షేర్ మార్కెట్లో పెట్టి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పటికే గత సంవత్సరం దాదాపు మరి 7 మాసాల కాలంలో 400 కోట్ల రూపాయల నష్టం ఈ వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి ఈ డబ్బు షేర్ మార్కెట్లో పెట్టడం వల్ల. ఈ విధంగా నష్టాలు వచ్చినందువల్లనే మేము వడ్డీ రేటు తగ్గిస్తున్నామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తూ ఉన్నాం, నష్టాలు వచ్చే పనులు చేయబాకండి, షేర్ మార్కెట్లలో పెట్టబాకండి, మీరు ఈ డబ్బుని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో పెట్టండి, వడ్డీ అధికంగా వచ్చేటువంటి పద్ధతుల్లో దాన్ని మదుపు చేయండి, తద్వారా ఆదాయాన్ని పెంచండి. ఆ విధంగా పెంచడం ద్వారా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ పిఎఫ్ కాంట్రిబ్యూటర్స్కి పిఎఫ్ చందాదారులకి సరైనటువంటి వడ్డీ రేట్ని ఇవ్వగలుగుతారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రావిడెంట్ ఫండ్ నిధుల్ని ప్రభుత్వం వాడుకుంటూ ఉన్నది బడ్జెట్ అవసరాల కోసం, ఆ విధంగా వాడుకున్నటువంటి దాని మీద ప్రభుత్వం కూడా 10% 11% వడ్డీ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ విధంగా వడ్డీ ఇవ్వకుండా ఈ డబ్బుని కొన్ని 1000 కోట్ల రూపాయల డబ్బుని అప్పనంగా వాడుకునేటువంటి దానికే ఈ ప్రభుత్వాలు పూనుకుంటా ఉన్నాయి. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ 8.8 నుంచి తగ్గించినటువంటి వడ్డీని తగ్గించడం అనేటువంటి దాన్ని ఉపశమనం చేసి కనీసం 8.8 దగ్గరే ఆపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 8.8 పునర్నిర్ణయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కనీస పెన్షన్ 3000 ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ లైఫ్ సర్టిఫికెట్కి ఇచ్చేటువంటి దానిలో ఉన్నటువంటి కష్టాలను తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏపీ జేఎఫ్ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్హెచ్ఓ కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్ హనుమంతరావు సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. పలువురు పాత్రికేయులు పాల్గొన్న ఈ సభలో ఏపీ జేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కృష్ణాంజనేయులు మాట్లాడుతూ, స్వర్గీయ హనుమంతరావు జర్నలిస్టుల కోసం అనేక మంచి కార్యక్రమాలు అలాగే పలు సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. సమస్య ఏమిటి అంటే దాంట్లో ఆయన చనిపోయిన నాటికి ఆయన వయసు 91 సంవత్సరాలు. ఆయన జర్నలిస్టుగా పనిచేసిన కాలం 65 సంవత్సరాలు. అంటే 65 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు బహుశా ఈ హాల్లో ఎవరు ఉండకపోవచ్చు.
అంటే ఆయన అనుభవం అంతా ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరు వయసు లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజున. అంత సీనియర్ జర్నలిస్ట్ ఆయన చనిపోయే వరకు కూడా జర్నలిస్టుగా ఉండాలి అనేటువంటి కోరుకున్నటువంటి వ్యక్తి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన 3 ఏళ్ల క్రితమే వీలునామా రాసుకొని ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి మీరు అందించండి అని చెప్పి చెప్పడం జరిగింది. మనం ఇలాంటి సీనియర్ జర్నలిస్టుల సంస్మరణ సభలు ఈ సమావేశాలు పెట్టుకోవడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, కొంతమంది ఇప్పుడు వి హనుమంతరావు గారి సంస్మరణ సభ అని మనం ఆహ్వానించినప్పుడు కొంతమంది దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రశ్న కూడా ఏమిటి అంటే, ఈ వి హనుమంతరావు గారు ఎవరు అనేటువంటి. ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది అంటే, గత 3 ఏళ్ల నుంచి ఆయన రెగ్యులర్గా వార్తల్లో ఉన్నటువంటి పరిస్థితులు లేరు. పూర్తిస్థాయి అనారోగ్యం వల్ల ఆయన దాంతో ఇబ్బందులు గురవుతూ ఆయన సమస్యలు ఎదుర్కోవడం వల్ల ఈ 3 ఏళ్ళు మాత్రమే ఆయన ఎలాంటి ఆర్టికల్స్ రాయలేదు. కాబట్టి ఈ మధ్యలో వచ్చినటువంటి జర్నలిస్టులు కొంతమందికి ఆయన తెలిసి ఉండేటువంటి అవకాశం లేదు. మన అదృష్టం ఏమిటంటే, ఈ తరం జర్నలిస్టుల యొక్క అదృష్టం ఏమిటంటే, వి హనుమంతరావు గారు 3 తరాల జర్నలిస్టులతో పనిచేశారు. ఆయన మన తరంలో కూడా అలాంటి సీనియర్ జర్నలిస్ట్ ఉండటం అనేది ఆయనతో కలిసి మనము ప్రయాణించామనేటువంటి ఒక ఈ అంశం మనమందరం కూడా సంతోషించదగినటువంటి విషయం. వి హనుమంతరావు గారి గురించి మనం జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ తరాల మన జర్నలిస్టులు కూడా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. వి హనుమంతరావు గారు చనిపోయిన రోజున ఒక సీనియర్ జర్నలిస్టు ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, జర్నలిస్ట్ అనేటువంటి ఒక వ్యక్తి సామాజిక అంశాల మీద, ఈ సమస్యల మీద ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆ సందేశాన్ని వి హనుమంతరావు గారు తన పని ద్వారాగా మనకు ఎలా అందించారు అనేది ఆ వ్యాసం యొక్క ఉద్దేశం. 1972 అంటే సుమారుగా 45 సంవత్సరాల క్రితం ఆయన జర్నలిస్టుగా విశాఖపట్నంలో ఒక గ్రామీణ జర్నలిస్టుగా దాదాపు 4.5 దశాబ్దాల పాటు మంగళగిరి ప్రజలకు సేవలందించిన కూరగాయల మార్కెట్కు కాలం తీరింది. భవనాలకు బీటల వారి పెచ్చులూడి మీద పడుతున్నాయి. పట్టణ ప్రాంత మార్కెట్గా పేరుగాంచిన ఈ భవన సముదాయంలో అరటికాయల మార్కెట్, 2 కూరగాయల మార్కెట్ భవనాలు, ఆకుకూరల మార్కెట్, సూపర్ మార్కెట్ ఉన్నాయి. అరటి మార్కెట్లో 20 దుకాణాలు, సూపర్ మార్కెట్లో 10, కూరగాయల మార్కెట్లో 40 దుకాణాలు, ఆకుకూరల మార్కెట్లో మరో 10 దుకాణాలు ఉంటాయి. ఈ భవన సముదాయాలను 1970 నిర్మించారు. నాటి నుండి మార్కెట్ బాగోగులను పురపాలక సంఘం పూర్తిగా విస్మరించింది. ఇప్పటి వరకు వ్యాపారులే సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించుకుంటున్నారు. మార్కెట్ సముదాయానికి ఆలనా పాలనా కొరవడంతో అవసాన దశకు చేరుకుంది. మార్కెట్ వెనుక వైపు గోడలను చీల్చుకుని పెద్ద పెద్ద చెట్లు దర్శనమిస్తున్నాయి. సుమారు 100 కుటుంబాల వారు ఈ మార్కెట్లో ఆధారపడి జీవిస్తున్నారు. అయినప్పటికీ వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో పురపాలక సంఘం విఫలమైంది. శిథిలావస్థకు చేరిన కూరగాయల మార్కెట్ సముదాయాన్ని తొలగించి నూతన కాంప్లెక్స్ నిర్మించాలని గతంలో పలుమార్లు అంచనాలు తయారు చేశారు. అయితే అవి నేటి వరకు కార్యరూపం దాల్చలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పురపాలక శాఖ మంత్రి నారాయణ, మున్సిపల్ పాలకవర్గ ప్రతినిధులు వేరువేరు సందర్భాల్లో 3 దఫాలుగా మార్కెట్ను సందర్శించి నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని చెప్పారే తప్ప ఆచరణలో పెట్టలేకపోయారు. మీరు పడేసేసి కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కడితే మీకు ఏమైనా డిమాండ్లు ఉన్నాయా? మీకు షాపులు మరి మాకు కావాలి కదా, షాపులు కావాలి, దానికి ఏమన్నా మళ్ళీ డబ్బులు కట్టమనేది అంటున్నారు అని అంటున్నారు. మరి ఇంతవరకు ఏం ప్రపోజల్ ఏమి రాలేదు. అక్కడ కడితే మరి ఇస్తారనేసి చూస్తా ఉన్నాం. షాపింగ్ కాంప్లెక్స్ కడతామా? కింద షాపింగ్ మరి మార్కెట్ పైన అయినా షాపింగ్ కాంప్లెక్స్ కడతామని అంటున్నారు. అది ఎప్పుడో గత 20 సంవత్సరాల నుంచి చెబుతానే ఉన్నారు. ఇంతవరకు అసలు ఏం లేదు. ఒకటి బాత్రూమ్స్ ఇంతవరకు మార్కెట్ కట్టినా ఒకటి బాత్రూమ్స్ లేదు. స్టాండ్ అసలు ఏం లేదు. హాస్కి వెళ్ళాలన్నా ఇబ్బంది, బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఎలక్ట్రిక్ వెళ్ళాలన్నా ఇబ్బంది. అసలు ఏం లేదు. ఇంతవరకు మున్సిపల్ ట్యాప్ సంబంధించి మున్సిపల్ ట్యాప్ కూడా లేదు. మంచినీళ్ళు 20,000 రూపాయలు కృష్ణా జిల్లాల కింద 20,000 రూపాయలు అశోషన్ తరపున కూడా ఇచ్చాం. మీరు ఇచ్చారు? అశోషన్ తరపున 20,000 రూపాయలు ఇచ్చాం. ఆ రోజు చైర్మన్ గారు మురళీ మంత్రి గారు ఉన్నప్పుడు 20,000 రూపాయలు ఇచ్చారు. దానికి ఒక ఇంతవరకు అసలు దానికి రెస్పాన్స్ కూడా ఏమి ట్యాప్ కూడా లేదు, ట్యాంకి కూడా లేదు.
దేశవ్యాప్తంగా విజయ బ్యాంక్ 2000 పైగా బ్రాంచ్లు కలిగి సుమారు 14 మిలియన్ ఖాతాదారులకు సేవలు అందిస్తుందని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామారావు తెలిపారు. నగరంపాలెంలో తమ 2010వ బ్రాంచ్ను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలకు సత్వర సేవలు అందించడంలో విజయ బ్యాంక్ ముందు ఉందని తెలిపారు. ఈరోజు ఇక్కడ మా 2009 బ్రాంచ్ అండ్ 2010 బ్రాంచ్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. 2009 బ్రాంచ్ నగరంపాలెం గుంటూరు అండ్ 2010 బ్రాంచ్ ఒక అన్బ్యాంక్డ్ ఏరియా. అన్బ్యాంక్డ్ ఏరియా అంటే అక్కడ ఆ చుట్టుపక్కల ఆ ఊర్లో కానీ బ్యాంక్ ఉన్న చోట ఒకటి ఓపెన్ చేస్తున్నాం. అది చింతగుంపల్లి అనేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ కడవకుదురు మండలంలో చూస్తున్నాం, చిరకంజ మండలం చూస్తున్నాం. సో దీంతో మా బ్రాంచెస్ ఈరోజుకి 2010 బ్రాంచెస్ అవుతాయి. ఈ విజయ బ్యాంక్ అనేది 1931 మ్యాంగ్లూర్ కర్ణాటక స్టేట్లో మ్యాంగ్లూరులో స్టార్ట్ అయింది. అత్తవారు బాలకృష్ణ గారు వారు కొంతమంది ఫార్మర్స్ కలిసి బ్యాంక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ 85 ఏళ్లలో దినాదర అభివృద్ధి చెందుతూ ఇప్పుడు 2010 బ్రాంచెస్ మొత్తం ఇండియా అంతా మా విజయ బ్యాంక్ శాఖలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు విజయ బ్యాంక్ శాఖకి మొత్తం విజయ బ్యాంక్లో పర్ఫార్మెన్స్ చూసేసుకుంటే మనది 220,000 కోట్ల బిజినెస్ జరిగిందండి. అందులో 128,000 కోట్లు డిపాజిట్లోను 92,000 కోట్లు అడ్వాన్స్లో ఉన్నాయి అన్నమాట. మాది సైజ్ ప్రకారం చూసుకుంటే మాకంటే కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సైజ్ ఎక్కువైనా సరే, మాది ఈ ఎన్పిఏ అంటే మీకు తెలుసు కదా, నిరర్ధక ఆస్తులు అంటారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మాది లీస్ట్ ఇన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ అనమాట. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మన లీస్ట్ కావటం వల్ల మాది ప్రాఫిట్, దో వీఆర్ 15th పొజిషన్ ఇన్ బిజినెస్, మాది ప్రాఫిట్ top 3లో ఉంటుంది. సో మాకు 7.07 ఓన్లీ గ్రాస్ ఎన్పిఎస్ అగెన్స్ట్ ఇండస్ట్రీ యావరేజ్ ఆఫ్ ఆల్మోస్ట్ 10% అనమాట. సో దట్ ఇస్ ద రైట్ రీజన్. సో అసెట్ క్వాలిటీ కంపేర్ టు అదర్ బ్యాంక్స్ ఇస్ వెరీ గుడ్. అండ్ మాకు ఇప్పుడు కాసా కూడా ఈ డిమోనటైజేషన్ వల్ల కొంత కాసా కూడా ఎక్కువ పెరిగింది, 30% చేరుకున్నాము. ప్రయారిటీ సెక్టర్ రంగం అంటే ప్రాధాన్యత రంగంలో అడ్వాన్సెస్ కూడా ఇస్తుంటాం. అది యాక్చువల్గా గవర్నమెంట్ స్టిప్యులేషన్ ఇట్స్ అగెన్స్ 40% అయితే వీ హావ్ ఆల్రెడీ గివెన్ 43%, అవుట్ ఆఫ్ విచ్ అగ్రికల్చర్ 18%, వీఆర్ టచింగ్ అగ్రికల్చర్ ఆల్సో 18%. మాకు ఇన్ఫ్యాక్ట్ వీఆర్ 4 ఫ్రంట్ రన్నర్స్ అండి, ఫ్రంట్ రన్నర్స్ యాజ్ ఫర్ అస్ టెక్నాలజీస్ కన్సర్న్డ్. మేము ఒక ఈ డిమోనటైజేషన్ రాకముందే ఒక 4 విలేజెస్, ఒకటి చందగల్ విలేజ్ ఇన్ కర్ణాటక, పాలడుగు ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్, దూపల్లి ఇన్ తెలంగాణ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, అండ్ అనదర్ విలేజ్ ఇన్ హవేరి డిస్ట్రిక్ట్. ఈ 4 చోట్ల మేము డిజిటల్ విలేజెస్ ఓపెన్ చేసాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమైందంటే, ఈ దో డిమోనటైజేషన్ వలన ఈ కరెన్సీ ప్రాబ్లం వలన ఆ విలేజెస్కి ఏం ప్రాబ్లం రాలేదు. ఎస్పెషల్ పాలడుగు ఇక్కడ ఎంక్వైరీ ఇక్కడ మేము ఓపెన్ చేసాం ఇక్కడ 4 మంత్స్ బ్యాక్. వాళ్ళంతా వాళ్ళ క్రెడిట్ కార్డు కానీ మొబైల్ పేమెంట్స్ కానీ అన్నీ చేసేసుకునేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. మాది యాక్చువల్గా మొబైల్ పేమెంట్స్ నిన్ననే వీ హావ్ టచ్డ్ మా మొబైల్ బ్యాంక్ యూజర్స్, అంటే మొబైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవటం అయినా క్యాష్ చేసుకుంటా మొత్తం యూజర్స్ 10 లాక్స్ చేరిందండి నిన్న. 10 లాక్స్ తర్వాత అట్లనే ఇంటర్నెట్ యూజర్స్ కూడా ఆల్మోస్ట్ 8.5 లాక్స్ ఇంటర్నెట్ యూజర్స్ ఉంటారు. మాకు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఒకటి, ఇప్పుడు మీరు చూసినట్టు ఆడపిల్లల్ని బాగా గవర్నమెంట్ స్కూల్లో చదివే అతి పేద కుటుంబానికి చెందిన ఆడపిల్లని మేము దత్త తీసుకుంటాం విద్యార్థులకు సంబంధించిన వరకు. వారు ఎల్కేజీ నుంచి మేబీ టిల్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ ఆల్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్స్ విల్ బి బోర్న్ బై ది విజయ బ్యాంక్ అనమాట. అదొకటి. అట్లానే ఇప్పటికి ఆల్రెడీ ఒక 35 రూరల్ సెంటర్స్ ఓపెన్ చేసాం, ఇంకా అనదర్ 5-6 ఓపెన్ చేస్తున్నాం. మొత్తం ఈ సంవత్సరానికి 40 రూరల్ హెల్త్ సెంటర్స్. అక్కడ ఒక డాక్టర్ని వీ విల్ ఎంగేజ్ ఎ డాక్టర్, విల్ గివ్ హిమ్ సమ్ శాలరీ, తర్వాత ఒక అసిస్టెంట్ని పెడతాం, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, మెడిసిన్స్ కూడా 10,000 ఫ్రీగా ఇస్తాం. ఇవన్నీ కూడా ఆ విలేజెస్లో మొత్తం ఆల్రెడీ ఇప్పుడు 35 ఓపెన్ చేస్తాం, అనదర్ 5 వీఆర్ ఓపెనింగ్ వెరీ సూన్ అనమాట. సో మాది ఇప్పుడు అనదర్ బ్రాంచ్ ప్రెస్టేజ్ 2000 బ్రాంచ్ కూడా రెడీ అయిపోతుంది. తిరుపతిలో మనం ఓపెన్ చేస్తున్నాం. అది విజయ బ్యాంక్ ఇదివరకు ఆంధ్రాను కర్ణాటక సారీ ఆంధ్రాను తెలంగాణ కలిపి ఒక లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ 100 to 110 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 3 ఇయర్స్లో మేము హ్యావ్ డబుల్ ఇట్, ఆల్మోస్ట్ 200 బ్రాంచెస్ దాటుతున్నాయి. మాకు ఈ 2 స్టేట్స్లో కలిపి ఈ తెలుగు స్టేట్స్లో మాకు 20,000 క్రోర్స్ బిజినెస్ ఉంది. ఆంధ్రాలో 2 రీజియన్స్ ఉన్నాయి, ఒకటేమో విజయవాడ, ఒకటి విశాఖపట్నం, 2 కలిసి ఒక 10,000 క్రోర్ బిజినెస్ ఉంది. అక్కడ ఒక 10,000 క్రోర్స్ బిజినెస్ ఉంది అనమాట. సో విజయ బ్యాంకు ఇంకా మనకి ప్యాన్ ఇండియా అనమాట, ఆల్ ఈవెన్ నార్త్ ఈస్ట్లో కూడా, నార్త్ ఈస్ట్లో 7 సిస్టర్ స్టేట్స్లో కూడా వీ హావ్ 50 బ్రాంచెస్. సో వీ హావ్ ప్రెజెన్స్ ఇన్ ఆల్ ఓవర్ ద కంట్రీ, ఆల్ పార్ట్స్, 24 స్టేట్స్ అండ్ 23 యూనియన్ టెరిటరీస్ ఆల్సో వీ హావ్ లాట్ ఆఫ్ ప్రెజెన్స్ దేర్ అనమాట. థ్యాంక్ యూ.
ఎన్టీఆర్ బస్టాండ్ ఎదుట నూతనంగా నిర్మించిన హాస్ని గ్రాండ్ హోటల్ను మంత్రి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవ్యాంధ్ర రాజధాని ప్రజలకు సకల సదుపాయాలతో ఉన్న హోటల్ తక్కువ ధరలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. హోటల్ ఎండీ సుబ్బారెడ్డి, మద్దాలిగిరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట బస్టాండ్ ఎదురు బాగా జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, ఎక్కువ రూమ్స్, ఎక్కువ లాడ్జెస్, ఎక్కువ అకామిడేషన్ ఉండవలసినటువంటి ప్రాంతంలో సుబ్బారెడ్డి గారు 32 రూములతోటి ఫుల్ ఎయిర్ కండిషన్ తోటి ఈరోజు ప్రారంభించడం జరిగింది. సుబ్బారెడ్డి గారికి, బిల్డింగ్ ఓనర్కి, బిల్డింగ్ ఓనర్ పాత్రలో కూడా సుబ్బారెడ్డి గారు కూడా తీసుకొని నిర్మాణం చేశారు. ఆ విధంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ ప్రాంతానికి ఒక ప్రాధాన్యత ఉంది. గుంటూరులో ఒక పక్క బస్టాండ్ ఉంది, ఒక పక్క హాస్పిటల్స్ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ ఇంకా అకామిడేషను కొరత ఉన్నది. కాబట్టి ఈ 32 రూములు ఏసీ రూములు ఇక్కడికి రావటం, ఈ ప్రాంతంలో వచ్చి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క హోటల్ దినదినాభివృద్ధి చెందాలని కూడా కోరుతూ వారికి మరొకసారి శుభాకాంక్షలు. హాసిని గ్రాండ్ మరి బస్టాండ్ ఎదురుగా ఈరోజు కొత్తగా నూతనంగా మరి హోటల్ ప్రారంభించడం జరిగింది. మరి సోదరులు సుబ్బారెడ్డి గారు ఇప్పటికే మరి ఈ హోటల్ ఫీల్డ్లో అనుభవజ్ఞులు. మరి వాటిది ఇది 4వ హోటల్. మరి వాళ్ళ గుంటూరులో నగర ప్రజలకి మరి వాళ్ళు ఎక్కువగా రద్దీగా ఉండే ఏరియా, సాంద్రత గల ఏరియా, ఎందుకంటే బస్టాండ్ కానివ్వండి, ఇక్కడ హాస్పిటల్స్ కానివ్వండి, అన్నిటికీ కూడా దగ్గర ఉంటుంది. మరి ఎక్కువగా లాడ్జ్లు సిట్యుయేటెడ్ అయ్యే ఏరియా ఇది. మరి ఇవాళ ఒక నూతనంగా మరి అత్యాధునికంగా ఈ హోటల్ నిర్మాణం చేశారు. అలాగే వాళ్ళకి ఆల్రెడీ ఈ ఫీల్డ్లో కూడా అనుభవం ఉంది. తప్పకుండా మరి నగర ప్రజలు కూడా అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి సుబ్బారెడ్డి గారు మరిన్ని హోటల్స్ ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.